హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ తారక్ అతి తక్కువ గ్యాప్లో అతి ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ హీరో తన మీద నందమూరి హీరో అనే ముద్ర పడినప్పటికీ తనదంటూ ఒక ఇండివిజువాలిటీ మెయింటైన్ చేస్తూ వచ్చిన తారక్ మీద ప్రేక్షకుడి గురి నానాటికీ పెరుగుతోందనే చెప్పాలి తెర మీద సంగతి అటుంచితే జనం ముందు కూడా సూటిగా అర్థవంతంగా తడబడకుండా మాట్లాడగలగడం తారక్కుండే యునీక్ క్వాలిటీ ఎన్నికల ప్రచారంలో కూడా ఆవేశపూరిత ప్రసంగాలు చేసి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు మొత్తం మీద తనదైన క్యాపబిలిటీస్ జూనియర్ ఎన్టీఆర్ని ఒక ఎత్తులో నిలబెట్టేశాయి కట్ చేస్తే ఇప్పుడీ బుడ్డ ఎన్టీఆర్ ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు ఏమిటది యాక్టింగ్లో ఎన్టీఆర్ డైనమిజం ఎంతో మొన్నటి టెంపర్ మూవీతో తేలిపోయింది మిగతా పర్ఫార్మెన్స్ సంగతి పక్కకు పెడితే ఎన్టీఆర్ ఒరిజినల్ స్టామినా ఎంతనది అంతకుముందే యమదొంగ మూవీతో రుజువైపోయింది తాతను గుర్తు చేయడం కాదు తాతను మరిపించగల సత్తా కూడా తనకుందంటూ ప్రూవ్ చేసి చూపించాడు తారక్ పౌరాణిక పాత్రల్ని కూడా ఊది పారేస్తానన్న సిగ్నల్స్ ఇచ్చేశాడు ఎనీ డౌట్స్ అంటూ నుంచే నందమూరి అభిమానుల్ని గద్దించి అడిగిన దిల్లున్నోడుగా ఎన్టీఆర్ సెటిల్ అయిపోయాడు టాలీవుడ్లో ఇది తారక్ తరం అని చెప్పుకోగల సామర్థ్యం కుందని చెప్పుకుంటున్న తరుణంలో అతడొక సిన్సియర్ ఛాలెంజ్ని టేకప్ చేశాడని చెప్పవచ్చు లవ్ అవకుసా మూడు విభిన్నమైన వేరియేషన్స్ ఉన్న మూడు కథానాయక పాత్రల్ని ఇంద్రో జూనియర్ పోషిస్తున్నాడు గురువారం రిలీజైన మొదటి టీజర్లో జై అనే నెగిటివ్ పేరున్న పాత్ర రివీలయ్యింది హావంలోనూ భావంలోనూ తారక్ చూపించిన విభిన్నత విమర్శకుల మనసుల్ని కూడా దోచేసింది వీటన్నిటికంటే ముఖ్యమైనది డిక్షన్ తడబడే మాట తీరుతో స్టామరింగ్ స్టైల్ని అడాప్ట్ చేసుకున్న జూనియర్ డైలాగ్ డెలివరీలో తన సీనియారిటీ ఎంతో తేల్చిపారేశాడు రౌద్ర రసంలో కూడా తారక్కి తిరుగులేదంటూ వరుసపెట్టి సెలబ్రిటీ ట్వీట్లు పడిపోతున్నాయి కానీ ఇది టీజర్ మాత్రమే అసలు సినిమా ముందుంది రాముడైనా రామణుడైనా రామారావేనంటూ ఒకప్పుడు చెప్పుకునేవాళ్ళం రాముడి వేషంలో కృష్ణుడి వేషంలో కరుణరసాన్ని పండించి కలెక్షన్లు కురిపించినట్లే భీముడు కర్ణుడు దుర్యోధనుడి వేషాల్లో వీరోచిత నటన ప్రదర్శించిన చరిత్రకారుడు ఎన్టీఆర్ రావణాసురుడిగా నెగటివ్ షేడ్లో కూడా మెరుపులు కురిపించాడు ఇప్పుడు అదే ఛాలెంజ్ ని జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి తీసుకున్నాడు జై పాత్రకు తారక్ పూర్తిగా న్యాయం చేసినట్లు టీజర్ చెబుతోంది కానీ సినిమా ఆద్యంతం అదే టెంపోను మెయింటైన్ చేసి సక్సీడ్ అయినప్పుడే తారక్ ది హీరో నిరుత్సాహపరిస్తే మాత్రం ఓటమిని ఒప్పుకోవాల్సిందే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ ఓ గెయిన్